హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుహాసిని, వైష్ణవి, అర్జున్ ప్రధాన పాత్రలో వస్తున్న సీరియల్ దేవత. ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుని విశేషమైన స్పందనతో ముందుకెళ్తుంది. ముఖ్యంగా ఈ సీరియల్లో ఆదిత్య రుక్మిణిల ప్రేమకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారని చెప్పవచ్చు. ఈ సీరియల్లో సత్య పాత్రలో నటిస్తున్న వైష్ణవి తన నటనతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సీరియల్ నుండి వైష్ణవిని తొలగించి ఆ స్థానంలో వేరే అమ్మాయిని పెట్టారు. టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారు ఈ సీరియల్ నుండి వైష్ణవిని తొలగించారు. దానికి కారణం ఏంటంటే, దేవత సీరియల్ ప్రసారం అవుతున్నంత కాలం తను ఏ సీరియల్లోనూ నటించనని, ఏ విధమైన టీవీ ప్రోగ్రామ్స్లో పాల్గొననని ముందుగా వివరణ ఇచ్చిందట వైష్ణవి. ఒకవేళ ఫ్యూచర్లో అలాంటి ప్రాబ్లం ఏమైనా వస్తే సీరియల్ నిర్మాతకు నష్టపరిహారం చెల్లిస్తానని మాట ఇచ్చిందట వైష్ణవి. కానీ వైష్ణవి పొరపాటు చేయడంతో దేవత సీరియల్ ప్రసారం అవుతున్నంతకాలం వైష్ణవిని ఏ నిర్మాత కూడా తమ సీరియల్స్ మరియు ప్రోగ్రామ్స్లలో తీసుకోకూడదని ఆర్బిట్రేషన్ కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని నిర్మాతలందరూ అనుసరించాల్సిందే. కమిట్మెంట్ ప్రకారం పనిచేయకపోతే, క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తప్పవని తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారు మరొకసారి వైష్ణవి విషయంలో రుజువు చేశారు. ఇక దేవత సీరియల్ అయిపోయేదాకా వైష్ణవి ఏ సీరియల్ మరియు ప్రోగ్రాంలో కూడా కనిపించదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కూడా నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.